అదేమిటి విజయగుంతలో ఉంది? ఇంట్లన్నీ నేనే తోవాలి. పొద్దున్నీ కాఫీ నీళ్ళు కూడా తాగలేదు. ఇల్లు కూడా తుడవాలి. అందా నా కర్మ. ఇంటి పనులు చేసి చేసి చేతులు కాయలు కాస్తాయి. విజయ నువ్వు ఈ పనులు చేస్తున్నావు ఏమిటి? మీ అన్నయ్య ఇంటి పెద్ద ఆయన. మీ నాన్న తర్వాత గౌరవం అంతా ఆయనకే. ఇట్స్ క్వైట్ నేచురల్. అందుకే పెత్తనం అంతా మా అక్కదే. ఇంటి పనంతా నాతో చేస్తుంది. తీసుకురావే అది తీసుకురావే ఒళ్ళే వస్తే అంటుంది మీకు తెలుసా? మీ ఇద్దరు అక్క చెల్లెలే కదా, మీ ఇద్దరు మధ్య గొడవలు ఎందుకు చెప్పమా? మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరు అక్క చెల్లెళ్ళం. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ తోడి కోడలమేగా. కరెక్ట్. ఏవండి నేను ఇట్లాగే పని చేసి చేసి చచ్చిపోతాను, కానీ మీరు బాధపడకండి. నో డియర్, నువ్వు చచ్చిపోవడానికి వెళ్ళలేదు. నాకు వేరే పెళ్లి చేసుకునే ఓపిక లేదు. అవండి అడుగుతాను, ఇలా ఎందుకు చేసిందో అడుగుతాను. నాలుగు గిన్నెలు కడతాను గంటసేపే, తొందరగా టీ తీసుకురా తీసుకురా. ఇంకా మనం రమ్మల్ని. నేను మీ ముఖం చూసి బ్రతుకుతున్నాను, గాని లేకపోతే నాకు జరిగిన అవమానానికి మీ రొయ్యల చెరువుల దొక్కి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానండి. ఇంత చిన్న విషయానికి చావుల దాకా ఎందుకు చెప్పు? పొద్దున్నీ అబ్బా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అబ్బా నువ్వు ఏడుపనే సైరన్ ఆపడానికి నేనేం చేయాలో చెప్పు. మీ గౌరవం మీ అన్న గౌరవం కంటే తక్కువేం కాదు, అందుకే మీ నాన్న ఎదిరించైనా సరే మీరిద్దరు పోవాలి. అయ్యా బాబోయ్, మేమిద్దరం మా నాన్నని ఎదిరించి మాట్లాడటమే, అది విడిపోతామని. తరతరాలుగా మాది ఉమ్మడి కుటుంబం, చక్కటి కుటుంబం, పచ్చని కుటుంబం, విచిత్ర కుటుంబము మాది. విచిత్ర కుటుంబము మాది కుల గౌరవం, వంశ గౌరవం, తండ్రి గౌరవం, తాత గౌరవం, ఆత్మ గౌరవం. అయితే పోండి, మీరు మీ నాన్నను అడిగేదాకా మీకు ఈ బెడ్రూమ్కి సంబంధమే లేదు, బయటికి పోండి. అన్యాయం, అక్రమం. మా నాయన మీద కోపంతో మీ ఆయన్ని ఎండగడతావా? ఈ ఉపవాసాన్ని నేను భరించలేను. బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. కోటి బ్రహ్మని చంపిన పాపం చుట్టుకున్నా సరే మీరు ఈ గదిలో ఉండడానికి వీల్లేదు. జయ, మీ నాన్నని ఎదిరించి వచ్చాకే ఈ గదిలోకి రండి. జయ, బయటికి పోండి. జయ 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 వెళ్ళు. వెళ్ళమంటే వెళ్తాను, కానీ చెయ్యకు, చూసే వాళ్ళకి బాగోదు. పద బాబాయ్. అరే ఇప్పుడు ఆపండ్రా, కళ్ళు తిరుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ నిరాహార దీక్ష శిబిరంలో అయిపోయింది. పెద్దవాళ్లు తమ పెద్దరికంతో పెళ్లాన్ని పక్కన పెట్టుకుని రాసరికం వెలగబెట్టాలనుకుంటే రామ లక్ష్మణులు కూడా రామ రావణాసుడు అయ్యే అవకాశం ఉంది. ఏంటి సెటైరా? కాదు ఉన్నది. ఏమిట్రా ఉన్నది? నేను కళ్ళతో చూసింది. ఏమిటి నువ్వు కళ్ళతో చూసింది? నీకు తెలీదా? నాకు తెలుసా? నీకు తెలుసు కదా, ఇంకెందుకు మాట్లాడడం? అసలు మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారా? ఆహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నీకు నీ పెళ్ళాలను కూడా తెలియచేట్లు నాకు నా పెళ్ళానికి లేవు నాయన. మీ పెళ్ళం ఒక సూపర్ స్టార్ నాయన, అని పెళ్ళం ఒక మెగాస్టార్ నాయన. ఈ స్టార్లు పెళ్ళాలు కూడా ఏంట్రా? తండ్రి బిడ్డ ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరు కూర్చుని ఇంకొకరు పనిచేయడం కాకుండా అందరూ కలిసి పనిచేయాలన్నదే పెద్దవాడిగా నా ఉద్దేశం అండి. అంటే మీరు మాట్లాడేది నా పెళ్ళాం గురించే కదా? బావా వాళ్ళ ఉద్దేశం నాకు చెప్పారు, వాళ్ళు ఇడిపోవాలనుకుంటున్నారు. ఎవరు వాటాలు పనిచేసాయి, నా వాట తక్కువ వచ్చినా పర్లేదు, కోసి కుక్కకేస్తాను. అమ్మో గోడితో పోయి దాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తాయంట్రా. అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం తలుపులు గారి ఇంటి వెళ్ళిపోవటం. ఓకే, ఈ రోజు నుంచి ఎవ్వరు ఎవ్వరి పనులు చెయ్యక్కర్లేదు, మీ అందరి పనులు చేయడానికి నేను ఒక సర్వెంట్ మెన్ ఏర్పాటు చేస్తాను. ఏంటో అరుపులు ఉన్నట్టు అరుపులు కాదే, ఒక గొప్ప విషయం పేపర్ లో పడింది. ఏంటది? ఏటో తర్వాత చెప్తాను, గానీ ముందు మెకపాలతో కాపీ ఎత్తి ఏరుశనగుళ్ళు దోరగా వేయించి ఉప్పు వరద వెళ్ళిపోట్రా. ఇది గాంధీ గారి పుట్టంట, పేపర్ లో రాశాడు. రాస్తాడు రాస్తాడు, ఆ రాసేవాడికి పని లేదు, చదివేవాడు ఎక్కువ బుద్ధి లేదు. ఏటే ఏటది, నన్ను తిట్టే తిట్టావు గానీ పేపర్ మాత్రం తిట్టకో.
తాగితే పోతాయిలే. నిన్నటిదాకా ఆకుకూరలు అది ఏంటి విటమిన్లు అన్నావు. ఈ ఆనక నుంచి మేకపాలు కాపి ఏర్చిన గుళ్ళో పట్టించాం. ఈ ఎక్కడ కోరికలో నీళ్ళోసుకున్న ఆడమనిషి కన్నా పాపం అయిపోయావు. ఇప్పటికే అర్థమైంది నాకు, నువ్వు ఇలా శనిగి శనిగి మా పెద్ద బేగి సాగనంపేశాడే. మీ పెద్ద ఊసు మాత్రం ఎత్తకు. మీ పెద్ద ఉండేవాడు అరే హనుమాన్లు, నెత్తి మీద 4 గంటలకు మాత్రం ఎందుకురా? అవి కూడా తీసేస్తే శుభ్రంగా ఉంటుంది కదా. అదేం సార్ అలాగంటారు? బ్రెయిన్ ప్రొటెక్షన్. అది బ్రెయిన్ ఉన్నాడుగురా, నీకెందుకురా? అరే నాకు తెలియగడుగుతాను, పెళ్లికి వారం రోజులు ముందే రమ్మని చెప్పాడు కదా మళ్ళీ రవి, ఒక్కసారైనా పెళ్లి కూతురు చూపించాడా? పెళ్లి కూతురుని చూసి ఓకే చేయవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? ఒరే రవి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అరగంటలో మేము పెళ్లి కూతురు చూడాలి. పెళ్లికి ముందే రమ్మంటే బాగుండదేమో సార్. సార్ లేవయ్యా, వెళ్ళి ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో, ఎవరు? నేను రవిని. మా ఫ్రెండ్స్ అంతా సిటీ నుంచి వచ్చారు, అంతా పెళ్లి కూతురు చూడాలంటున్నారు, ఒక్కసారి పంపడానికి వీలవుతుందా? అక్కడికి పెళ్లి కూతురు రావాలా? అదే కుదరదు. మీ ఫ్రెండ్స్ చూడాలనుకుంటే వాళ్ళే మా ఇంటికి రమ్మనండి. సార్ పంపనంటున్నారండి. ఏంటి పంపనంటున్నారా? మగ పెళ్లి వాళ్ళ తడాకేంటో చూపిస్తాను. హలో, ఎవరండి మాట్లాడేది? మీరెవరండి? ఓ, వెరీ స్వీట్ వాయిస్. టెలిఫోన్ ఆపరేటరా? కాదు సార్, పెళ్లి కూతురు ఫ్రెండ్ని. ఓహో, పెళ్లి కూతురు ఫ్రెండా? చూడమ్మా, అరగంటలో పెళ్లి కూతురు ఇక్కడ ఉండాలి, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ చేయించేస్తాను. ఐ విల్ క్యాన్సిల్ ది మ్యారేజ్. ఏసే సార్, ఏంటి సార్ అలా మాట్లాడారు? నువ్వేం కంగారు పడగలవి, 10 నిమిషాల్లో రెక్కలు కట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఐ నో ది లేడీ సైకిల్. చేసే పెళ్లి కూతురు వచ్చిందరూ. అవును, నేను ప్రొఫెసర్ని కదా, ప్రొఫెసర్ని కదా. అవును, ఉండండి రా. ఏదో బుల్డోజర్లా ఉందేంటి? ప్రొఫెసర్ని కదా. అవును. అరగంటలో పెళ్లి కూతురు రాకపోతే పెళ్లి క్యాన్సిల్ అన్న గొట్టంగాడు ఎవడ్రా? ఫోన్ చేసింది ఎవడ్రా? నేనే. నేనే. యూ సారీ మేడం, మీ చిన్న పర్సనాలిటీ తెలియక ఏదో పిచ్చివాగుడు వాగేశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి మేడం. నేను మీ ప్రొఫెసర్నా? అర్థమైందా? చిన్న పెద్ద లేదా, చంపేస్తాను. మేడం, మీరు తొందరపడి కాలు చెయ్యి చేసుకున్నారంటే స్టూడెంట్స్ ముందు నా పరువు పోతుంది మేడం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇంత చిన్న విషయానికి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? మీరు మగ పెళ్లి వాళ్ళు, ఏమైనా మాట్లాడతారు. ఇంతకీ మీరు పెళ్లి కూతురు చూడాలి అంతే కదా, జస్ట్ మినిట్. వీళ్ళ నలుగురులో పెళ్లి కూతురు ఎవర్రా? ఏంటి? అదే లేదమ్మా, వీళ్ళ నలుగురులో పెళ్లి కూతురు ఎవరా అని మాలో మేమే అనుకుంటున్నాం. అదే ఇక్కడ ఫిట్టింగ్. ఆ నలుగురులో పెళ్లి కూతురు ఎవరో కనుక్కుంటే మీరు చెప్పినట్టు మేము వింటాం, లేకుంటే మీరందరూ మా ఇంటికి వచ్చి పప్పు రుబ్బాలి. నో ప్రాబ్లం. రే చంపేస్తారు పిచ్చివాగుడు వాగే దరిద్రుడా. అమ్మా కొద్దిగా తప్పుకోండి, ఇంకొంచెం తప్పుకోండి అమ్మా. సార్ ఏంటమ్మా? ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతారు? పెళ్లి కూతురు పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి అని పిలిస్తే ఎవరు చూస్తారో వాళ్ళే పెళ్లి కూతురు. మంచి ఐడియా ఇచ్చామ్మా. రాజలక్ష్మి, ఆహా ఎంత గొప్ప ట్రైనింగ్ అమ్మా. పోలీసు కుక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్ గా తిరగవు. సార్ నాకు ఒక డౌట్ అండి. ఏంటన్న? పెళ్లి కూతురు అంటే అమ్మాయి అబ్బాయి సార్. ఆహా, ఒరే నువ్వు ఎలా బతుకుతావురా? నీ పేరేంట్రా? తీవన్న. ఎందుకు సార్ కొడతారు? ఒరే నీ పేరు భీమన్న, ఆ చొక్కా తీరా.
చొక్కాది హ్యాంగర్ కి చొక్కా తెలిసిన నా బాడీ ఏంట్రా, చీకేసి తాటికరాకి తలకాయ ఏంట్రా, ఇది చేతులా అతకడలరా, అరే ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా, నా బాడీ అంతా ఇది బాడీగా మరి దీన్ని ఏమనాలరా, చస్తాను ఐదు సార్లు కొడతారు నేను కాబట్టి కొట్టూరుకున్నాను, అదే మా మామయితే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసేవాడు, ఒరే చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేను ఏమైపోతానరా, నా దేశం ఏమైపోతుందిరా, అమితాబ్ బచ్చన్, అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు, అయ్యో గద్దరిల్తుందంటరా, ఓహో ఏమి నడకరా ఆగరా, ఆహా ఏమి షేపులు రా ఇద్దరే, నెంబర్ టన్ను ఇడు వన్ను నువ్వు జీరో, నాన్న మీ నాన్న పేరేంటమ్మా, మేరు పర్వతమా, మీ అమ్మ పేరేంటమ్మా, ఐరావతమా, సారీ రాంగ్ నంబర్, రాంగ్ నంబర్ ఇండియాకే రాంగ్ నంబర్ రా, ఒరే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా, ఇవి చేతుల అరపకాయలరా, ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా, ఇది బానరా, ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా, ఏంటి సార్ రెండేళ్ళుగా డైటింగ్ చేస్తుంటే, అయ్యి బాబోయ్ రెండేళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావు అంటే రెండేళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంతుండేవాడివిరా, ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పివ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పేవడిస్తాడరా, మన దేశం ఏమైపోతుందిరా, మా మామ లాంటి దేశభక్తులు ఏమైపోతారా, ఇప్పుడే చెప్తాను రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి, ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి, ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి, మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి, మీ ముగ్గురు నాలా తయారవ్వాలి, అర్థమైందా, చంపేస్తాను